ఈ కరోనా పీరియడ్లో బయటికి వాకింగ్ వెళ్ళడం, జిమ్కు వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి ఈ ఎయిట్ వాక్ అనేది మీకు ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా 8 ఆకారంలో చాక్పీస్తో కానీ పెయింట్తో కానీ గీసుకోవచ్చు. ఈ విధంగా మనుషి నడుస్తుంది కదా, అలా నడవాలి. ఎలాంటి చెప్పులు కానీ, సాక్స్ కానీ, షూస్ కానీ ధరించకూడదు. ఎయిట్ వాక్ లేదా ఇన్ఫినిటీ వాక్ అంటే ఏమిటి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, అది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం జంతువుల్ని పరిశీలించినట్లయితే ఆవులు కానీ కుక్కలు కానీ అవి హెల్త్ బాగాలేనప్పుడు 8 ఆకారంలో నడుస్తాయి. ఈ విధంగా నడవడం వల్ల అవి తమను తాము రెజిగ్నేట్ చేసుకుంటాయి. మరి దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే తమిళనాడులోని యోగులు లేదా ఋషులు అప్పుడు చేసేవారు. అప్పటి నుంచి ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చైనీస్లో కానీ, ఇండియన్ మెథడాలజీలో కానీ లేదా తాంత్రిక్ సైన్స్లో కానీ ఒక్కో కర్వ్కు ఒక్కో మీనింగ్ ఉంటుంది. అయితే మనం 8ని అబ్జర్వ్ చేసినప్పుడు పైన ఉన్న కర్వ్ అనేది వాటర్ ఎనర్జీకి సంబంధించింది, కింద ఉన్న కర్వ్ అనేది ఎయిర్ ఎనర్జీకి సంబంధించింది, మధ్యలో ఉన్న 8 ఇంటూ సింబల్ అనేది ఎర్త్ ఎనర్జీ అండ్ ఫైర్ ఎనర్జీకి సంబంధించింది. మనం ఎప్పుడైతే బయట అనేది స్పేస్, బయట స్పేస్ ఎనర్జీ అనేది ఉంటుంది. మనం ఎప్పుడైతే 8 ఆకారంలో వాకింగ్ చేస్తామో ఈ 4 ఎనర్జీస్తో పాటు బయట ఉన్న స్పేస్ ఎనర్జీ కూడా 5 కంబైన్డ్ అయ్యి మన లోపల ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. అంటే 8లో ఇన్ఫినిటీ ఉంటుంది. ఇన్ఫినిటీ అంటే అనంతంగా శక్తి అనేది ప్రవహిస్తుంది. ఈ 8 ఆకారంలో మనం వాకింగ్ చేయడం వల్ల మన లోపల ఉండే ఏవైతే బ్లాంక్స్ ఏర్పడతాయో ఆ బ్లాంక్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి. ఇంకోటి ఇంకా ఏంటంటే ఈ ఎప్పుడు చేయాలి అంటే సూర్యోదయానికి 5 మినిట్స్ ముందు స్టార్ట్ చేయాలా, సూర్యోదయం అయిన తర్వాత కూడా 5 మినిట్స్ చేయాలా. అదేవిధంగా సూర్యాస్తమయం సన్సెట్ కాకముందు 5 మినిట్స్ ముందే స్టార్ట్ చేయాలి, సన్సెట్ అయిన తర్వాత 5 మినిట్స్ కూడా చేయాలి. అంటే ఈ టైంను మీరు ఇంకా ఎక్కువ కూడా పెంచుకోవచ్చు. అంటే 10 to 20 మినిట్స్ మధ్యలో మీ కన్వీనియంట్ని బట్టి చేయవచ్చు. ఒక ఫస్ట్ టైం చేసినప్పుడు క్లాక్ వైజ్, నెక్స్ట్ టైం చేసినప్పుడు యాంటీ క్లాక్ వైజ్, అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దిశలను చేంజ్ చేస్తూ చేయాలి. ఒకవేళ మాకు ఈ టైంలో కుదరలేదు అనుకున్నా పర్వాలేదు, మీకు వీలైనప్పుడు అంటే లంచ్ చేసిన తర్వాత కానీ, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేసిన తర్వాత 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మీరు ఈ 8 వాక్ చేయవచ్చు. ఈ విధంగా 8 ఆకారంలో చాక్పీస్తో కానీ పెయింట్తో కానీ గీసుకోవచ్చు. ఈ విధంగా మనుషి నడుస్తుంది కదా, అలా నడవాలి. ఎలాంటి చెప్పులు కానీ, సాక్స్ కానీ, షూస్ కానీ ధరించకూడదు. వన్ అవర్ వాకింగ్ చేస్తే ఎంతటి ప్రయోజనాన్ని పొందుతారో 15 మినిట్స్ ఈ 8 వాక్ చేయడం వల్ల అంతటి ప్రయోజనాన్ని మీరు పొందుతారు. అండ్ ఇది ఎంత సైజులో ఉండాలి అంటే చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, మీ కన్వీనియంట్ని బట్టి మీరు గీసుకోండి. అదేవిధంగా హాల్లో కానీ, టెర్రస్ పైన కానీ ఎక్కడైనా చేయవచ్చు. అయితే స్పిరిచువల్ వేలో ఉన్నవాళ్ళు మాత్రం నార్త్ నుండి సౌత్కు వాక్ చేయవచ్చు. నార్మల్ లైఫ్లో ఉన్నవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ ఈస్ట్ నుండి వెస్ట్కు చేయవచ్చు. మీ కన్వీనియంట్ని బట్టి మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ఈ 8 వాక్ అనేది చేసుకోవచ్చు. నడిచేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టవచ్చు, లేదా మీకు ఇష్టమైన మంత్రాన్ని జపిస్తూ కూడా నడవచ్చు. అండ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా నడవాలి.
పాదాలలో అనేక ఆంకోపంక్చర్ పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ ఉండడం వల్ల శరీరం మొత్తం ఉత్తేజితం చెందుతుంది. అంటే కాలి చీలమండలం, మోకాలు, ఉదరం, తుంటి, మెడ భుజాలు, తల మొత్తం కదలికను అనుభవిస్తుంది. సాధారణంగా వాకింగ్ చేసే వాళ్ళకంటే కూడా ఈ ఎయిట్ వాకింగ్ చేయడం వల్ల శరీరము ఎక్కువ శారీరక శ్రమ పొంది శరీరం మొత్తం కూడా రీఫ్రెష్ అవుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళకు కూడా ఇది ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. అదేవిధంగా థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్లకు, జీర్ణక్రియ సమస్య ఉన్న వాళ్లకు, ఒబిసిటీతో బాధపడే వాళ్లకు, మోకాల నొప్పులతో బాధపడే వాళ్లకు ఇది ఈ ఎయిట్ వాకింగ్ చేయడం వల్ల త్వరగా కోలుకోవడమే కాకుండా ఎంతో ఉపశమనాన్ని కూడా పొందుతారు. అదేవిధంగా డయాబెటీస్ ఉన్న వాళ్లకు షుగర్ లెవెల్స్ మెయింటైన్ అయ్యేలా చేస్తుంది. సో ఎయిట్ వాక్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీరు తెలుసుకున్నారు కదా. ఈ కరోనా పీరియడ్లో బయటికి వాకింగ్ వెళ్ళడం, జిమ్కు వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి ఈ ఎయిట్ వాక్ అనేది మీకు ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఈ ఎయిట్ వాక్ చేయడం స్టార్ట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.